కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు ఆకాశ గంగ. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఆకాశం మేఘావృతమైంది. అంబరవీధిని నల్లని మేఘ శకలాలు దట్టంగా అలుముకోవడం చూసిన వనజ అసహనంగా బయటికి లోపలికి ఇలా అరగంట నుంచి తిరుగుతూనే ఉంది. క్షణానికొకసారి వినువీధికేసి దృష్టి సారించి మండి పడుతూనూ ఉంది. దూరంగా ఆకుపచ్చ రంగు చీర కనపడేసరికి కాస్త కళ వచ్చినట్లయింది వనజకి. ముందిక్కడ నుంచి బయటపడి అనుకున్న స్థావరానికి బయలుదేరితే ఆ తర్వాత ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేదు. ఇక్కడే చినుకులు పడ్డాయి అంటే వెనక నుంచి వెంటనే అందుకుంది తల్లి. ఇప్పుడేం పెడతావు, వర్షంగా ఉంది అంటూ అది తను భరించలేదు. అనుకున్నవాడు అనుకున్న ప్రోగ్రాం అనుకున్నట్టు జరగకపోతే తన కోపం మాత్రం తారాపదానికి అందుకుంటూ ఉంటుంది. పాలాక్షుడే దిగివచ్చిన తను ప్రసన్నురాలు మాత్రం కాలేదు. సన్నని అరిటాకు పచ్చ రంగు మీద అక్కడక్కడా గులాబీ పూలు ఎంబ్రాయిడరీ చేసిన చీర కట్టుకుని సన్నగా నాజుగ్గా గేట్ తీసుకుని వచ్చిన సావిత్రిని చూడగానే అంతవరకు వస్తున్న చిరాకు పరాకులు మాయమయ్యాయి వనజకు. ఏం తల్లి ఇంత ఆలస్యం, ప్రేయర్ సాంగ్ నీదే కదా, కాస్త ఎర్లీగా బయలుదేరవద్దా అంది విసుగ్గా వనజ. నీకే, నువ్వు కబుర్లు చెప్పగలవు ఎన్నైనా, నాకు మా ఇంట్లో తెమ్ముల్చుకొని బయటపడాలంటే ఒక పట్టాను తెవందు అంటూ బదిలిచ్చింది సావిత్రి. అంతరాజకార్యాలు చక్కబెడుతున్నావా అంటూ లోపల తల్లికి చెప్పడానికి వెళ్ళిపోయింది వనజ. సావిత్రి కుచ్చిళ్ళు సరి చేసుకుంటూ అక్కడే నిలబడింది. పర్సులోని డబ్బులు పెట్టుకుని వచ్చిన వనజ, నాడు తల్లి, వాన పట్టుకుందంటే మన పని అవుట్ అంటూ కంగారుగా రోడ్డెక్కేసింది. అనుసరించింది సావిత్రి. సావిత్రి, వనజ ఇంటర్ సీనియర్ విద్యార్థినులు. కాలేజీలో యూనివర్సిటీ వేడుకలు ఆ రోజు నుంచే ప్రారంభం. ఆ కాలేజీ మొత్తం మీద కమ్మని కంఠం విషయం చెప్పవలసి వస్తే సావిత్రిదే ప్రథమ తాంబూలం. అంతా క్లాస్ రూమ్లోకి సర్దుకున్నారు. అరగంట పూర్తయి ప్రకృతి మాట పటాటోపం చల్లారాక తిరిగి ప్రారంభమైంది. నాట్యాలు నాటికలు అన్నీ అనుకున్న విధంగా జరిగిపోయాయి. సభకి విచ్చేసిన ప్రముఖుల్లో శ్రీమతి పావనీదేవి ఒకరు. ఆమె గుంటూరులో పేరు పొందిన వ్యాపారస్తుని భార్య, కాలేజీ ప్రిన్సిపాల్కు స్నేహితురాలు. తమ స్నేహాన్ని పురస్కరించుకొని పావని కూడా విచ్చేసింది. ఆది నుంచి పావని చూపు సావిత్రి మీదే ఉన్నాయి. సావిత్రి గళమెత్తి ప్రార్థనా గీతం ఆలపిస్తున్నప్పుడే ఆమె చూపులు సావిత్రి మీద ప్రసరించింది. ఆమెలో ఏం ఆకర్షించిందో కానీ పావని కళ్ళు మాత్రం సావిత్రిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఎటు తిరిగితే అటువైపు ఆమె చూపులు కూడా తిరిగిపోతూనే ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేసరికి దాదాపు 11 గంటలు కావచ్చింది. ఆఖరిన సావిత్రి తన తీయని కంఠంతో లైట్ మ్యూజిక్ పాడడం అందరినీ విపరీతంగా ఆకర్షించింది. శ్రీమతి పావనీదేవి గారు ఇప్పుడు కార్యక్రమాల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు. అనౌన్స్మెంట్ అయ్యాక పావని వేదిక మీదకు వచ్చింది. డిగ్రీ కోర్సుల వారు ప్రదర్శించిన పోటీ నాటకాల్లో ఉత్తమ కళాకారులందరికీ బహుమతులు ఇస్తున్న పావని కళ్ళు సావిత్రి కోసం వెతకసాగాయి. ఆఖరున సావిత్రి వేదిక దగ్గరకు వచ్చింది. పావని నిశీతంగా సావిత్రిని చూస్తూ నవ్వు ముఖంతో అందించింది బహుమతి. మీ ఇంటి పేరేంటమ్మా అని ప్రశ్నించింది. వినయంగా జవాబిచ్చింది సావిత్రి. మరి మీ నాన్నగారి పేరు? ప్రకాశ్రావు గారు. మీ అమ్మ పేరు? ప్రియమ్మద. పావని ఎందుకు ఇవన్నీ అడుగుతోందో బొత్తిగా అంతు చెక్కలేదు సావిత్రికి. ఇంకా పావని ఏమీ అనకపోవడంతో దిగిపోయింది సావిత్రి. ఏమిటే, ఆవిడ ఎంతసేపు బోర్ కొట్టింది అని అడిగింది వనజ విసుగ్గా. ఏమో మరి, మీ ఇంటి పేరేంటి, మీ నాన్నగారి పేరేమిటి అంటూ నిలేసింది. సావిత్రి జవాబు చెప్తూ వనజతో కలిసి బయటకు వచ్చేసింది. వనజ రిక్షా మాట్లాడుతూ పక్కనే నిలబడింది సావిత్రి. కారు దగ్గరకు వచ్చి ఎక్కబోతున్న పావని ఇద్దరిని చూసి ఆ ప్రయత్నం విరమించుకొని బాగా దగ్గరగా వచ్చి, ఎక్కడర్రా మీ ఇల్లు అని అడిగింది. సావిత్రి వనజలు ఆశ్చర్యపోతూనే తమ ఇళ్ళు ఎక్కడో చెప్పారు. కారులో కూర్చోండి, ఎవరింటి దగ్గర వాళ్ళని దింపి నేను వెళ్ళిపోతాను అంది ఆపేక్షగా. అబ్బే ఎందుకండి, మేము రిక్షాలో వెళ్ళిపోతాం అంది సావిత్రి మొహమాట పడుతూ.
మరేం పర్వాలేదు, ఇప్పుడు 11 గంటలు దాటింది. ఆడపిల్లలు, మీరు అంత దూరం ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. మీ వాళ్ళు ఎవరైనా వస్తే అది వేరే సంగతి, అంది పావని అచ్చ చెప్తున్నట్లు. సావిత్రి, వనజలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నిజంగానే తమ ఇళ్ళ దగ్గర పెద్దవాళ్ళు ఎవరూ రానే లేదు. ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళాలి అంటే సావిత్రి ఇల్లు దూరం. మధ్యలో తమ ఇంటి నుంచి సావిత్రి ఒంటరిగా వెళ్ళక తప్పదు. వెళదాం పద సావిత్రి, ఇక్కడ ఎంతసేపు ఉన్నా చివరికి రిక్షా కూడా దొరకపోవడమే కానీ ఫలితం పూజ్యం, అంది వనజ. సావిత్రి కాస్త అయిష్టంగానే అనుసరించింది. కార్ బ్యాక్ డోర్ తెరిచి తన పక్కనే ఇద్దరిని కూర్చోబెట్టుకుంది పావని. దారి పొడుగునా సావిత్రికి, వనజకి ఏవో కబులు చెప్తూనే ఉంది పావని. మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటే జవాబులు ఇస్తున్నారు ఆ మిత్రురాళ్ళు. కానీ ఆవిడ ఎందుకు తమకే అంత ప్రత్యేకంగా పనిగట్టుకుని వాహన యోగం పట్టించింది అన్న సందేహం ఒక పక్క, ఇంత గొప్ప ఆవిడ తమని కారులో కూర్చోబెట్టుకుని ఎంతో ఆప్యాయంతో కబుర్లు చెప్తోంది అన్న సంతోషం మరో పక్క. సావిత్రికి వనజకి ఉప్పెనలాగా వచ్చేస్తున్నాయి. కారు ముందు వనజ ఇంటి దగ్గర ఆగింది. ఆమె దిగి దిగడంతో థ్యాంక్స్ చెప్పింది వనజ. పావనే నవ్వి ఊరుకుంది. కారు మళ్ళీ స్టార్ట్ అయింది. బాగా దగ్గరగా జరిగి కూర్చోమ్మా, అంత భయపడుతున్నట్టు ఒదిగి కూర్చుంటావెందుకు, అంది పావనే. సావిత్రికి ఇంకా బెరుకు తగ్గలేదేమో, పెననట్టే ఊరుకుంది. నీకు తోబుట్టువులు ఉన్నారా? ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మా అమ్మగారు ఆ కంపెనీలోనే స్టెనోగా ఉంటున్నారు, అంది సావిత్రి. అయితే మీ అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులేనన్నమాట. మీ అమ్మ ఏం చదివింది? మా అమ్మగారు బీఏ పాస్ అయ్యారు, టైప్ హయ్యర్ పాస్ అయ్యారు. తల్లిని గురించి చెప్తున్నప్పుడు ఆమె కనులలో వెలుగు స్పష్టంగా గమనించింది పావని. కారు సావిత్రి చెప్పిన గుమ్మం ముందు ఆగింది. వీధి అరుగు మీద ప్రభాకర్ రావు కూతురు రాకోసమే అన్నట్లు కనిపెట్టుకుని నిలబడి ఉన్నాడు. కారు దిగి వస్తున్న కూతుర్ని చూసి తెల్లబోయాడు. ఆ కారులో ఉన్నది ఆడ మగ అన్న సందేహంతో కొట్టుమిట్టాడుతుండగా, మీరు లోపలికి రండి అంటూ ఆహ్వానించింది సావిత్రి. వద్దులేమ్మా, మరోసారి వస్తానులే అంటూ అరుగు మీద నిలబడిన ప్రభాకర్ రావునే కారులోంచి బాగా పరిశీలనగా చూసింది. లైట్ వెలుగులో బాగా స్పష్టంగానే కనిపిస్తున్నాడు ప్రభాకర్ రావు. అక్కడక్కడ నెరుస్తున్న శిరోజాలు, పొడవుకు తగిన ఒళ్ళు లేకపోవడంతో మరింత పొడవుగా కనిపిస్తున్న ముఖం ఎంతో కళగా ఉంది. చామర ఛాయ రంగే అయినా చూడగానే బాగుంటాడు అని అనిపించే ఆకృతి గల 42-43 ఏళ్ల వయసు గల అతన్నే తదేకంగా చూడసాగింది. ఎవరమ్మా అని ప్రశ్నించాడు సావిత్రిని. మా కాలేజీకి ఆహ్వానించిన ఆహ్వానితురాలు నాన్న, ఆవిడే మా అందరికీ ప్రైజులు ఇచ్చారు. వర్షం మూలంగా ప్రోగ్రాంలన్నీ ఆలస్యం అయిపోవడంతో ఆడపిల్లలం ఒంటరిగా వెళ్ళిపోతున్నామని నన్ను వనజని కారులో దింపుతామని తీసుకొచ్చారు. అలాగా చాలా సంతోషం అండి. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి లోపలికి దయచేయండి, అన్నాడు ప్రభాకర్ రావు గౌరవంగా. మరోసారి ఎప్పుడైనా వస్తాలేండి అని చాలా చిన్నగానే డ్రైవర్ కారు బ్యాక్ చేయి, అంది గంభీరంగా. అలాగే స్టార్ట్ చేశాడు డ్రైవర్ కారు. అట్టే జనసంచారం లేదు రోడ్డు గుండా బయలుదేరి కృష్ణా బ్యారేజ్ మీదకు వచ్చింది. ఆ నీరవ నిశీధిలో కృష్ణానది గంభీర ఘోషను వింటూ నల్లగా చీకట్లో కలిసి భయోద్వేగాలతో మేను గగ్గుడు పొడిచే కొండలను చూస్తూ ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది పావనికి. లాకుల శబ్దాలు నదిలోంచి ఒళ్ళు గజగజలాడించే చల్లదనాన్ని నింపుకొని శరీరాన్ని స్పర్శించి పోతున్న చల్లగాలి ఆమెనేమాత్రం కదిలించడం లేదు. ఆమె కళ్ళ ముందు కదిలిపోతున్నది సావిత్రి. ఆమె తండ్రి ప్రభాకర్ రావుల రూపాలు మాత్రమే. చామర ఛాయ కంటే ఒక మెట్టు దిగువ ఉండే రంగు. అతి సామాన్యమైన రూపం గల సావిత్రి పావని హృదయం అంతా నిండిపోయింది. అసహనంగా కదిలిపోయింది కారులో. బయలుదేరే ముందున్న ఉత్సాహం ఇప్పుడు అమ్మగారిలో కనిపించనందుకు విస్తుపోయిన ఆకలిగా ఉందో లేక నిద్రొస్తుందన్న ఆలోచనతో చకచకా స్పీడ్ పెంచి పోనిచ్చాడు డ్రైవర్. నిర్మానుష్యమైన రోడ్లు గనక ఆ సమయంలో వేగం హెచ్చించిన ఆక్షేపణ లేదు కనుక అసలు టైంకి ఇంకా 1/2 గంట ముందే గుంటూరు చేర్చి గేటు ముందు ఆపాడు కారుని. కారు హారన్ వినగానే తలుపులు తెరుచుకున్నాయి. గదిలోంచి బయటకొచ్చిన
నందన్రావు పావనేని చూసి, హలో పావనే, ఇంత లేట్ అయిందే అన్నాడు. కాస్త ముందుకు వచ్చి పలకరింపుగా, ఇంకా మీరు నిద్రపోలేదా అని అడిగింది. మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ, ఇంకా లేదులే, టైం ఎంత అంటూ మందహాసం చేశాడు నందన్రావు. దానికేమి బదులివ్వలేదు పావనే. భోంచేశారా? అది కూడా లేదా? భోజనం చేశానులే, ముసలాడైపోలా, ఇంతవరకు ఉంటే అరగదు మరి అంటూ నవ్వాడు నందన్రావు. పావని ముభావంగా గదిలోకి వెళ్ళిపోయింది. కట్టుకున్న కంచిపట్టు చీర విప్పి స్టాండ్ మీద పడేసి సాదా చీర కట్టుకుంది. అమ్మా, భోజనం వడ్డించమంటారా? వినయంగా అడిగాడు గణపయ్య. భోజనమా అంటూ ఆగి, నేను స్నానం చేసి వచ్చేలోగా కాస్త బోర్నమిటా కల్పించు, మిగిలినవన్నీ నీ ఇంటికి పట్టుకుపో, నాకు ఈ పూట భోజనం అక్కర్లేదు అంటూ రూబీ వాయిల్ చీర అందుకొని స్నానానికి వెళ్తూ ఉంటే అటు గణపయ్య ఇటు నందన్రావు విడ్డూరంగా చూడసాగారు. సాయంత్రం 6 దాటితే చచ్చిన స్నానం చేయదు పావని. ఏదో వంక పెట్టి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని బయటపడుతుంది. స్నానానికి ముందంజే వెయ్యదు. అలాంటిది రాత్రి 12 గంటలకి స్నానం చేస్తానంటుంటే కాస్త ఆశ్చర్యంగానూ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఉప్పెన వస్తుందా లేక భూకంపం వస్తుందా, మొత్తానికి ఎలాంటి ప్రణయం ఏదో రాక తప్పదు, అది మాత్రం గ్యారంటీ అని నిర్ధారించుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు నందన్రావు. వేడివేడి నీళ్లు ఒంటి మీద పడుతున్నా చలిగానే ఉంది. అయినా లెక్క చేయలేదు భావనే. శాండిల్వుడ్తో ఒళ్ళంతా తోమి పావుగంటకి బయటకొచ్చింది. సన్నగా పౌడర్ అద్దుకుని కుంకుమ దిద్దుకుని గదిలోంచి యువతలకు వచ్చి అక్కడ చిక్కని పాలల్లో బోర్నమిటా కలిపి అందించాడు గణపయ్య. అది తాగి కప్పు అతనికే అందించి తిన్నగా తన గదిలోకి వెళ్ళడం గమనించిన నందన్రావు ఆమె వెనకే వచ్చాడు. ఏంటి భావనే, ఈరోజు ఇంత డల్గా ఉండడమే కాకుండా అలవాటుకు విరుద్ధమైన పనులన్నీ చేసి మతిపోగొడుతున్నావు? కాలేజీ ఫంక్షన్కి ఎంతో ఉత్సాహంగా వెళ్ళిన దానివి, ఇలా అయిపోయావంటి అని అడిగాడు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. నా జీవితమే అలాంటిది, ఒక్క క్షణంలో మహోన్నతంగా కనిపిస్తుంది, మరుక్షణంలో అంత దౌర్భాగ్యం లేదు అనిపిస్తుంది. అందరి జీవితాల మాటేమో కానీ నా జీవితం మాత్రం అక్షరాల అస్థిరత్వానికి సరైన నిర్వచనంలాగా అనిపిస్తూ ఉంటుంది అంటూ పేలవంగా నవ్వింది. నీకు ఈ మధ్య సినిమాలు చూడడం ఎక్కువైపోయింది. సరే, పుస్తకం హస్తభూషణం అన్నట్టు మార్కెట్లోకి ఏ నవల, ఏ వార, పక్ష, మాసపత్రిక వచ్చినా వదలవు. దాంతో ఇంట్లో కూడా ఇలాగే బరువైన డైలాగులు వదులుతూ ఉంటావు అన్నాడు జోగ్గా నందన్రావు. మరి మనిషికి ఏదో ఒక కాలక్షేపం ఉండకపోతే బ్రతికేది ఎలాగా అంటూ చిన్న చిరునవ్వు విసిరింది పావని. నందన్రావు ఆమెని మౌనంగా పరికించసాగాడు. ఇంక పోయి పడుకోండి, చాలా టైం అయింది. పర్వాలేదులే, ఈ ఒక్కరోజు సెకండ్ షో సినిమా చూసొచ్చాను అనుకుంటాను అని నవ్వుతూ లేచాడు. నువ్వు కూడా విశ్రమించు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అలా అతను గదిలోకి వెళ్ళిపోయేదాకా చూసి తన తలుపులు గడియ వేసుకుని నియాన్ లైట్ ఆర్పి 0 వోల్ట్ బల్బు వేసి ఫ్యాన్ పెట్టుకొని మంచం మీదకి వరిగింది పావని. మంచం మీద పడుకోగానే మళ్ళీ సావిత్రి, ప్రభాకర్ రావు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. దాంతో అంతవరకు స్ఫురణకు తెచ్చుకోవడానికి భయపడిన గత చరిత్ర, తన జీవితంలోని నీలి నీడలు అన్నీ కళ్ళ ముందు వలయాలు తిరుగుతూ ఉంటే అసక్తురాలై గతించిన కథలో తన పాత్రను సమీక్షించుకోసాగింది పావని. మనిషి తెలిసే తప్పు అనేది, పొరపాటు అనేది తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పు వంటది కనుక కాలి తీరుతుంది. ఆ కాలిన చేతికి ఏదో రాసి ఉపశమనం కలిగించిన కాలిన మచ్చ తన పొరపాటుకు తార్కాణంగా నిలిచి తన తెలివిహీనతను గుర్తు చేస్తూనే ఉంటుంది. పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అనుకుంది పావని. వాకిట్లో రిక్షా ఆగింది. పసుపు బట్టలతో దిగిన కొడుకు కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళింది రాజమ్మ. ఇల్లంతా బంధువులతో, దొడ్లో వంట బ్రాహ్మణుల అరుపులతో నిండిపోయింది. వచ్చిన బంధువులకు మర్యాదలు జరిపించడంలో, వంటవారికి అన్నీ అందించడంలో అటూ ఇటూ తిరుగుతూ హైరాణ పడిపోతోంది ఆవిడ. మగవారి మర్యాదలు చూస్తూ సత్యనారాయణ వ్రతానికి పీటలని వేయిస్తూ అక్కడ సతమతమవుతున్నాడు రాజమ్మగారి భర్త రమణయ్య. పసిపిల్లల రాగాలు, కాఫీ గ్లాసుల గలగలలు, టిఫిన్ ప్లేట్ల శబ్దాలు, వీటన్నిటితో అది పెళ్లివారిల్లులానే ఉంది. సత్యనారాయణ వ్రతం పీటల మీద సిగ్గు దొంతరల మధ్య పావని, ఆమె పక్కన ప్రభాకర్ రావు ఆసీనులై ఉన్నారు.
కాస్త నలుపు అనిపించిన ముఖం కళకళలాడిపోతోంది వధువుకు. ఒడ్డు పొడుగు సమానంగా ఉండి ఇంటర్ పరీక్ష రాసి టైప్ హయ్యర్ పరీక్షలు రాసిన పావనిని మురిపంగా చూసుకుంటున్నాడు ప్రభాకర్ రావు. పావని ప్రభాకర్ రావుల వివాహం అయ్యి అది 3వ రోజు. 3 నిద్రలకు అత్తారింటికి వచ్చింది నూతన వధువు. ప్రభాకర్ రావు తమ్ముడు గోపాల్, చెల్లెలు సుమిత్ర. తమ ఇంటి కోడలుగా తమకు వదినగా వచ్చిన పావనిని గర్వంగా చూపించుకుంటున్నారు స్నేహితులకి. లోపల పూర్ణం బూరెలు పులిహోర దగ్గర అన్ని సర్దిస్తోంది రాజమ్మ. అన్నయ్య, మంగళహారతి పళ్ళల్లో 116 పెట్టు, లేకపోతే పాట పాడను, చిలిపిగా అంటున్న చెల్లెలు సుమిత్ర మాటకి నవ్వాడు ప్రభాకర్ రావు. అలాగే, ముందు పాడు, ఇస్తాను. నిన్ను నమ్మేదెవరు, ముందు డబ్బు పెట్టు, ఆ తర్వాత మాట్లాడదాం, చిలిపితనం జోడిస్తూ ఖరారుగా అంది సుమిత్ర. వెంటనే జేబులోంచి 100 రూపాయల నోటు, 10, 5 ఒకటి తీసి పళ్ళల్లో ఉంచాడు. అవి అందుకొని చిన్న పాట పాడింది. అది చూసిన పావని ముఖం చెట్లించడం స్పష్టంగా గమనించింది సుమిత్ర. ఆమె మనసు కూడా చివుక్కుమంది. ఎందుకు అడిగానా అని కూడా అనుకోకపోలేదు. ఆ తర్వాత భోజనాలు, వడ్డన్నల హడావిడిలో ఆ విషయం మర్చిపోయింది. ఆ సాయంత్రం కొత్త కోడల్ని చూడడానికి చాలామంది విరగబడిపోయారు. వరసైన వాళ్ళు బంతులాట అంటూ తతంగం ప్రారంభించి వరుస పాటలన్నీ పాడారు. అంతవరకు బాగానే ఉంది. వదిన, నువ్వు ఒక పాట పాడవు అని అడిగింది సుమిత్ర. నాకు పాటలు రావు, పద్యాలు రావు తల్లి అంది నిర్మహమాటంగా పావని. అదేమిటయ్యా, పాటలు పద్యాలు రాని అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు అని నవ్వులాటకే సుమిత్ర అడిగిన చురచురా చూసింది పావని. పైగా ఆ మాట తననేదో హేళన చేసేందుకే అన్నంత కోపంతో ముఖం కందగడ్డలా చేసుకుంది. అయితే ఇవేవి పట్టించుకోలేదు ప్రభాకర్ రావు. అతని జాసులో అతనున్నాడు. ఇవాళ రేపు మాత్రమే తనకి సెలవు. ఎల్లుండి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ 3 నిద్రలు అవగానే అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళడం అసంభవము అవ్వచ్చు. సెలవు పొడిగించి జీతం నష్టపెట్టుకోనా అంటూ మీమాంసలో పడిపోయాడు. ఆ తర్వాత అతి ముభావంగా ఉన్న కొత్త కోడల్ని ఎవరూ పరిశీలించలేదు. ఆమె కోపాన్ని సిగ్గుగా, ఆమె ముఖ భావాన్ని కొత్తదనంగా భావించి ఊరుకున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మొట్టమొదట 3 నిద్రలకి వచ్చినప్పుడే ఏమంత సదభిప్రాయం కలిగించలేదు ఆడబిడ్డ. మరిది అత్తగారు పావనికి. పావనిది చాలా విచిత్రమైన స్వభావం. ఆమెకి స్వతహాగా గారాభం ఎక్కువ కనుక పెంకితనం కోపిష్టిగా మారిపోయింది. చిన్నప్పటి నుంచి తను మాటే సాగాలన్న పట్టుదల కింద పడిన పైన తన చెయ్య ఉండాలనే తత్వం ఆమెలో జీర్ణించుకుపోయింది. పుట్టింటికి 3 నిద్రలకు వచ్చాక తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది పావని. తండ్రి పెద్ద ఉద్యోగస్తుడు, డబ్బున్నవాడు కాకపోయినా కూతురు ఒక్కతే కనుక ఆమె ఏది అడిగినా కాదనలేకపోయేవాడు. ఆనాడు ప్రభాకర్ రావు పెళ్లి చూపులకు వస్తున్నాడంటే ఇంట్లో జరిగిన సంఘటనలు ఇంకా బాగా గుర్తే పావనికి. అబ్బాయి బీఏ పాస్ అయ్యాడు, ఏదో ఆఫీస్లో గుమాస్తా అంటూ తల్లి తండ్రి చెప్తుంటే చాలా అసంతుష్టిగా ఫీల్ అయింది పావని. ఎందుకు బీఏ డిగ్రీ, 4 గీసుకోవడానికి కూడా పనికిరావు, ఎంత బీఏ పాస్ అయినా చివరికి గుమాస్తా పానే బొటాబొటి జీతాలు, చాలీ చాలని బ్రతుకులు, చి ఇలాంటి చెత్త సంబంధం తెస్తున్నాడేమిటి తండ్రి, హాయిగా డాక్టర్నో ఇంజనీర్నో అయితే అబ్బా డాక్టర్ గారి భార్య, ఇంజనీర్ గారి భార్య అనిపించుకోవడంలో ఎంత గొప్పతనం, ఆనందం ఇమిడమున్నాయో, ఈ గుమాస్తా తండ్రికి ఏం తెలుస్తుంది, అలాంటి గుమాస్తానే తెచ్చిపెట్టాడు అనుకుంది మనసులో విసుగ్గా. అయితే పావని ఆశించినట్టు డాక్టర్ను ఇంజనీర్ను తెచ్చే ఆర్థిక స్తోమతు పుటం పెట్టిన పావని తండ్రి దశరథరామయ్య గారికి లేనే లేదు, అది మాత్రం ఖాయం. అందుచేత కూతురు అభిలాషను చూచాయిగా గుర్తించిన ఈ విషయంలో ఆమె కోరిక నెరవేర్చే ధైర్యం లేకపోవడంతో తెలియనట్టే ఊరుకున్నాడు. ప్రకాశ్రావు చామన్షాయ రంగైన పావని కంటే ఒక డిగ్రీ ఎర్రటివాడు కావడం కిందే లెక్క. ఆమె పక్కన నిలబడితే అయితే అది ఆమెకేమాత్రం నచ్చలేదు. నేను నలిపే అతను నలిపే అనుకుంది చిరాగ్గా. అయితే సముద్రంలో ఉప్పు, అడవి ఉసిరికాయ కలిసి ఇంట్లో ఊరగా అయినట్టుగానే ఈ ఇద్దరికీ లిఖించాడా భగవంతుడు. అందుకు తార్కాణంగా వాళ్ళిద్దరికీ పెళ్లి స్థిరపడి 1 రోజుల్లోనే ముహూర్తం కుదిరిపోవడం ఎటు మందని స్థితిలో పడిపోయింది పావని. మింగలేక కక్కలేక అన్నట్టు వద్దని చెప్తే పెళ్లి కాదేమోనని భయం.
తండ్రి అంతకంటే మంచి సంబంధం తీసుకురాలేడు అన్న నిజం తనకి ఏమాత్రము సంతృప్తినివ్వని వరుడు. వీటన్నిటి మధ్య పెళ్లి కూతురు అయింది పావని. దానికి తగ్గట్టే అత్త, మామ, ఆడబిడ్డ, మరిది అంతా ఉన్నారు. కొడుకు సంపాదన అప్పుడప్పుడే తిందామన్న తహతహలాడుతున్న అతని తండ్రి, కోడలు ఎప్పుడొస్తుందా, గరిట ఎప్పుడు ఇచ్చి తప్పుకుందామా అని ఎదురుచూస్తున్న తల్లి, పెళ్లికెదిగిన చెల్లి, చదువు చెప్పాల్సిన మరిది, వీళ్ళందరితో ప్రభాకరంతో పంచుకుంటున్న చేదు విషయంలా తోచింది తొలినాడే. శోభన నాటి రాత్రి భర్త దగ్గరగా తీసుకున్నప్పుడు ఏదో మాటల మధ్యలో అడిగింది పావనే, అంతా కలిసే ఉందామా, మనం విడిగా ఉందామా అని. నేను ఆ ఇంటికి పెద్ద కొడుకుని, సంపాదించి పోషించవలసిన వాణ్ణి నేనే కదా, మరి వేరే ఎలా ఉంటాం అని అడిగాడు వింతగా. దాంతో భర్త చవటగానే కనిపించాడు ఆమె కళ్ళకి. కొత్తగా పెళ్లి చేసుకుని నూతన దంపతులు విడిగా కాపురం పెట్టి ఆనందం జుర్రుకోవడం పోయి పాత వాసనలు పట్టుకుని అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు అంటూ ముసలి కబుర్లు చెప్తూ ఉంటే భర్తను చూసేసరికి ఆ క్షణంలో ఒళ్ళు మండిపోయింది శోభనపు పెళ్లి కూతురికి. ఆ క్షణంలోనే తండ్రిని తలుచుకుని బాధపడింది. తన బ్రతుకులో ఆనందం అనేది గగన కుసుమం అని నిర్ధారించుకుని చివరికి గానుకెద్దు జీవితం అయిపోయినట్టుగా ఉంది తనకి అనుకుంటూ దుఃఖపడింది. అలా శోభనపు గదిలోనే ప్రారంభమైంది ఆమె అసంతృప్తి. అయితే ఇవేమీ ఆలోచించని ప్రభాకర్ రావు మంచి ఉత్సాహంగా భార్యను తీసుకుని కాపురానికి వచ్చాడు. పావని తీసుకుని ప్రభాకర్ అడుగుపెట్టే వేళకు అసుర సంజ తొంగి చూస్తోంది. భీమవరం నుంచి రైల్లో బయలుదేరిన అతనికి లేట్ అయింది బండి. వదిన్ని తీసుకుని ఇంకా రాలేదే అన్నట్టు చూస్తున్నారు సుమిత్ర, గోపాల్లు. రిక్షా దిగిన పావని గుమ్మంలోనే కాపు వేసిన ఆడబిడ్డని, మరదని చూసి ముఖం చెట్లిచ్చింది. చటుక్కున వదిన చేతిలోంచి బ్రీఫ్ కేసు అందుకుంది సుమిత్ర. అన్న చేతిలో సూట్ కేసు అందుకున్నాడు గోపాల్. కోడలు సార తెచ్చిందేమో, అందులో తనకి ఒక్క చీరన్నా ఉండకపోతుందా అన్న ఆశతో ఎదురు చూస్తున్న రాజమ్మకి పూర్తిగా ఆశాభంగం అయింది. కాస్తంత చెలిమిడి, పసుపు, కుంకుమ, ఒక పాతిక చక్కెర కేళీలు తప్ప మరేమీ తీసుకురాలేదు పావని. అయినా రాజమ్మ ఏమీ బయటపడలేదు. రా అమ్మ లోపలికి అంటూ ఆహ్వానించిన ఆవిడే కోడలి స్నానానికి బకెట్ నిండా నీళ్లు తొలిపి ఇచ్చింది. గబగబా అరటికాయలు తరిగి వేయించి అప్పడాలు, వడియాలు, కందిపొడం, కొత్త ఆవకాయతో విస్తరి నింపిన అత్తయ్య గారిని చూసి ఏమీ అంత సంతృష్టి పడలా పావని. వదిన, నెయ్యి వెయ్యనా, నీకు పెరుగిష్టమేనా అంటుంటే ఆమె ఆప్యాయతకి ఆనందించాల్సింది పోయి కావాలంటే నేను అడుగుతాగా అంది రవంత చిరాగ్గా పావని. మరే నువ్వు అన్నిటికీ కల్పించుకోకు సుమిత్ర, వదినకేం కావాలంటే అది అడుగుతుంది అంటూ తల్లి తననే మందలించేసరికి కాస్త చిన్నబుచ్చుకుంది సుమిత్ర. భోజనం చేస్తున్నంతసేపు ఏవో అచ్చట్లు ముచ్చట్లు చెప్తూనే ఉంది రాజమ్మ. ఆవిడ చెప్పినవన్నీ భారతమో రామాయణమో వింటున్నంత శ్రద్ధగా వింటున్నట్టు ఉన్న భర్తను చూసేసరికి ఒళ్ళు మండిపోయింది పావనికి. ఇలాంటి చాదస్తపు మనుషులతో ఎలా వేగాలి బాబు అనుకుంది మంటగా పావని. మరో అరగంటకి ఇంటికి వచ్చిన మామగారు, ఏమ్మా ఎప్పుడొచ్చారు అంటూ పలకరించిన సాయంత్రం వచ్చామని అతి ముభావంగా జవాబిచ్చి తమకి కేటాయించిన గదికి వెళ్ళిపోయింది. ఆమె ఊహించినట్టే తండ్రితో అరగంట ముచ్చట్లు పెట్టుకున్నాడు ప్రభాకర్ రావు. అంతేనా, ఆ తర్వాత తమ్ముడు ఏదో పాఠంలో తెలియలేదంటే ప్రశ్నలకి టిక్కు పెట్టిచ్చాడు. సుమిత్ర లెక్క తెలియలేదంటే చేసి చూపించి సావకాశంగా ఒక గంటకి గదిలోకి వచ్చిన భర్తను చూసి, ఛీ ఏం మనిషి, ఒట్టి అడవి మనిషి, పెళ్ళం గదిలో ఎదురు చూస్తూ ఉంటుందని తెలియని శుద్ధ బుద్ధావతారం, తమ్ముడు, చెల్లెలు, తల్లి, తండ్రి, ఛీ ఎంతసేపు వేళ్ళగోలే అనుకుంటూ కారాలు మెరియాలు నూరుకోసాగింది పావని. ఏం పావని నిద్ర వచ్చేసిందేమిటి అన్నాడు నవ్వుతూ పలకరింపుగా. మీరు రాజకార్యాలన్నీ చక్కబరిచేసరికి ఎన్ని నిద్రలైనా తీసిలేవచ్చు అంది రుసరుసలాడుతూ. రాజకార్యాలు ఏమున్నాయి పావని, నాన్న ఏదో మాట్లాడుతుంటే కూర్చున్నా అన్నాడు కాస్త కష్టంగానే. అవే, అవన్నీ రేపు తెల్లారి లేచాక చేసుకోకూడదు, ఇప్పుడు టైం ఎంతైందని, 9:30 వింతగా అడిగాడు. 9:30 చాలదేమిటి, అసలు 9 గంటలు అయ్యేసరికి నిద్రలో ఉండాలి, అది నా పద్ధతి. మనిషికి రోజుకు విధిగా 8 గంటలు నిద్ర ఉండాలి, తెలీదా మాత్రం తీక్షణంగా అడిగింది పావని. పాపం ప్రభాకర్ రావు దానికేం బదులు ఇవ్వలేదు, అలాగే మంచం మీద ఒరిగాడు. పావనే లేచి లైట్ తీసి వచ్చి
భర్త సరసన పడుకుంది. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే బరబరా ఊడుస్తున్న చీపురు శబ్దం విని కళ్ళు తెరిచింది పావని. అబ్బా, ఇంత చీకట్లోనే వచ్చే ఆ పని మనిషి ఎవరు బాబు అనుకుంది విసుగ్గా పావని. పావని ఇంకా అటు ఇటు పొర్లుతుండగానే ప్రకాశ్రావు లేచి గదిలోంచి బయటకు వెళ్ళిపోతుంటే తెల్లబోయినట్టు చూసింది పావని. ఇంకా శాంతం 5:30 కాందేయినగా లేచి ఏం చేస్తారు అనుకుంది చిత్రంగా. ఏం చేస్తాడో లేచి చూద్దామా అని అనుకుంటూనే బద్ధకంగా కళ్ళు మూసుకుంది. గబగబా తన పేస్టు బ్రష్ మీద వేసుకుని దొడ్లో పంపు దగ్గర నీళ్లతో ముఖం కడిగి అక్కడే స్నానం చేసి ఇవతలకి వచ్చాడు. అప్పటికే తెల్లగా తెల్లవారిపోయింది. సుమిత్ర దొడ్లో పూసిన కాసిని నందివర్ధన పూలు పళ్ళల్లో తెచ్చి అక్కడ పెట్టింది. ప్రభాకర్ రావు దేవుడికి దీపం వెలిగించి ఏదో పుస్తకంలో అష్టోత్తరం చదువుతుంటే విడ్డూరంగా లేచింది పావని. పట్టుబట్ట కట్టుకుని పొద్దున్నే దేవుడికి పూజ చేస్తున్న పతిదేవుణ్ణి చూసి ఈయనకి లేని చాదస్తాలంటూ ఏమీ లేవు చి బొత్తిగా బీసీ నాటి రాకం అనుకుంది ఏవగింపుగా. పొద్దునే మొహం చిట్లిచ్చుకుంటున్న వదిన గారిని పలకరించడానికి కూడా ధైర్యం చాలా లేదు సుమిత్రకి. తను లేచేసరికి స్నానం చేసి పూజ చేసుకునే భర్త కాదు తనకు కావాల్సింది. బద్ధకంగా ఏదైనా మంచాన్ని అంటిపెట్టుకుని తను లేపితే ఊహు అహా అంటూ కాసేపు బ్రతిమలాడించుకుని సున్నితంగా తన ఇంకా మంచం మీదకి లాక్కుంటూ చిలిపితనం చూపించే మగవాడు కానీ ఇలా తనకంటే గంట ముందు లేచి చన్నీళ్ళు స్నానం చేసి అష్టోత్తరాలు చదివేవాడు కాదు. చి, ఏం మనిషి, చక్కగా భార్య లేపి పేస్టు బ్రష్ అందించాలన్న సరదా కూడా లేదు, మూర్ఖపు మనిషి అనుకుంటూ కోపం అంతా జడ విసురులో చూపించి బాత్రూంలోకి దారితీసింది పావని. పావని ముఖం కడిగి వచ్చేసరికి గ్లాస్ నిండా కాఫీ పోసి ఉంచింది సుమిత్ర. రాజమ్మ 2 కుంపట్ల నిండా బొగ్గులు వేసుకొని స్నానానికి వెళ్ళిపోయింది. ఏం వదినా, నీకు వేడినీళ్ళు పెట్టమంటావా చన్నీళ్ళే పోసుకుంటావా? చన్నీళ్ళా? ఇంకా నయం, ముందుగా అడిగావు. నేను వేడినీళ్ళు లేనిదే చచ్చినా పోసుకోను అంది కాఫీ గ్లాస్ కింద పెడుతూ పావని. ఆ మాట వింటూనే ఒక గిన్నె నిండా నీళ్లు పెట్టింది సుమిత్ర. అది చూడనే చూసింది పావని. అదే, మీరు వేడినీళ్ళు పోసుకోరా, మాకు అక్కర్లేదు వదినా, మేము ఏ కాలమైనా చన్నీళ్ళే పోసుకుంటాం అని జవాబిచ్చింది సుమిత్ర. వీళ్ళు మనుషులేనా అన్నట్టు చూసింది పావని. వీళ్ళేమైతే ఎవరికి కావాలిలే, తనని మనిషిలా చూస్తే చాలు అని స్వాగతంగా అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది పావని. ప్రభాకర్రావు ఇంత పటికి బెల్లం వెంకటేశ్వరస్వామికి నైవేద్యం పెట్టి కర్పూర హారతిచ్చి మంత్రపుష్పంతో యథావిధిగా పూజ పూర్తి చేసి బయటపడ్డాడు. అతను గదిలోకి వచ్చి రావడమే తడుము. అయినా ఆ పూజలు అని అడిగింది మంటగా. అయిపోయింది అన్నాడు అమాయకంగా ప్రభాకర్రావు. ఆ సమాధానానికి మరింత మండిపడింది పావని. భార్య వ్యంగ్యాన్ని కూడా అర్థం చేసుకోలేని చెవటన్నాడు చెవట అనుకుంది మరొకసారి. ప్రభాకర్రావు బట్టలు వేసుకుని గదిలోంచి బయటకు వచ్చాడు పావని పట్టించుకోకుండానే. రాజమ్మ స్నానం చేసి వచ్చింది కాబోలు. అమ్మా, కూరలున్నాయా తీసుకురానా అని అడుగుతున్నాడు ప్రభాకర్రావు. తీసుకురారా, ఈ పూటకు ఉన్నా రాత్రికి లేవు అని రాజమ్మ చెప్తూ ఉంటే, ఈ కూరలకు కూడా ఆయనే వెళ్ళాలా, ఆ మహానుభావుడు ఏం చేస్తాడు అనుకుంది మరదిని తలుచుకుని. భర్త సంచి తీసుకుని బయటకు వెళ్తుంటే గుమ్మం దాకా వచ్చి, గోపాల్ని పంపరాదా, మీరు వెళ్ళకపోతేనే అంది విసుగ్గా. వాడు చదువుకోవద్దు అని జవాబిచ్చి చెప్పులేసుకొని బయటకు వెళ్ళిపోయాడు ప్రభాకర్రావు. సుమిత్ర ఎస్ఎస్ఎల్సి పరీక్షకు వెళ్తోంది. గోపాల్ పియూసి యూనివర్సిటీ కోర్సు చదువుతున్నాడు. ఆ ఇద్దరికి ఉదయమో సాయంత్రమో ఆఫీస్ నుంచి వచ్చాక 1 గంట చదువు చెప్తాడు ప్రభాకర్. అది కూడా అతని దినచర్యలోని భాగమే. రాజమ్మ పూర్తిగా వంట చేసి భర్తకి, కొడుకులు ఇద్దరికి, కూతురికి ఒక్కసారి వడ్డిచ్చేస్తుంది. ఆ తర్వాత తను తిని లేస్తుంది. అమ్మాయి, నువ్వు కూడా భోజనానికి రా అంటూ పిలిచింది కోడల్ని. అన్నదే తడువుగా వచ్చేసింది పావని. భర్త పక్కన కంచం పెట్టుకొని కూర్చున్న కోడల్ని చూసి మనసులోనే కాస్త చిన్నబుచ్చుకుంది రాజమ్మ. వాళ్ళందరివి కానియండి, ఆ తర్వాత మన ఇద్దరం తిందాం అంటుందేమో అని కోడలు అనుకుంది ఆవిడ. కానీ తన అంచనాకి విరుద్ధంగా కంచం పెట్టుకొని కూర్చున్నందుకు కొంచెం బాధపడింది ఆవిడ. అందరికీ వడ్డించింది ఆవిడే. ప్రభాకరరావు మనసులో ఏమన్నా బయటపడే రకం కాదు. ఇంకా అందరూ భోజనాలు చేస్తూనే అదరాబదరాగా బయటికి పరిగెత్తారు. పుస్తకాలు పుచ్చుకొని సుమిత్ర, గోపాలు, ఆఫీస్కి రమణయ్య, ప్రభాకర్ అంతా వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్నది తామిద్దరే కనుక ఇప్పుడు సావకాశంగా మాట్లాడుతుందేమో కోడలు అనుకుంది రాజమ్మ.
మరొకసారి ఆవిడ అంచనా తారుమారు చేస్తూ ఫ్యాన్ వేసుకొని హాయిగా నిద్రపోయింది పావని. చేసేదేం లేదు కనుక తను ఒక నిమిషం నడుమాల్చింది రాజమ్మ. మళ్ళీ రెండవుతుండగా నిద్రలేచిన ఆవిడకి కోడలు ఇంకా నిద్రపోతూ ఉండడమే కనిపించి మెల్లగా, అమ్మాయి పావని ఇంకా నిద్రలేమ్మా అంది లేపుతూ బద్ధకంగా లేచిన పావని మొహం కడుకుని ఇవతలకు వచ్చింది. కాస్త ఉప్మా చేసి కాఫీ పెట్టమ్మా. వాళ్ళంతా వచ్చేసరికి అంది మెల్లగా. మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో ఆమె ఉప్మా చేయడానికి ముందుకొస్తుందా, వాళ్ళ ఫ్యామిలీతో ఆమె కలిసిపోతుందా, లేదా ఆమె విడిపోయి బయటికి వెళ్తుందా, ఇంకా ఆమె సంసారం ఎలా సాగుతుందో ఇవన్నీ తెలియాలంటే తప్పకుండా వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్కి మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.